हेलो फ्रेंड्स, वेलकम बैक टू सुधास किचन एंड लाइफ स्टाइल। डे फाइव अन्नमाट। नेनु इंटरमीडिएट फास्टिंग लो डे फाइव डाइट एमुंदो चूद्दाम। नेनु इंटरमीडिएट फास्टिंग लो 16 अवर फास्टिंग अंड 8 अवर्स फुड विंडो सेलेक्ट चेसुकुन्नानु। नेनु ना टाइम ने बट्टी 8 अवर्स लो नेनु ना फुड ने तीसुकुंटुन्नानु। మార్నింగ్ లేవగానే వర్కౌట్స్ కానీ యోగా కానీ కనీసం స్పీడ్ వాకింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేయాలి, ఎందుకంటే మనం ఎంత డైట్ చేసినా సరే వర్కౌట్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేయాలి, కనీసం ఒక హాఫ్ అన్ అవర్ స్పీడ్ వాకింగ్ అయినా చేస్తే మనకు తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది వెయిట్ లాస్ అవ్వడానికి. సో ఇప్పుడు మార్నింగ్ డ్రింక్ 11 o'clock నా ఫేవరెట్ డ్రింక్ జీరా వాటర్. జీరా వాటర్లో చియా సీడ్స్ వేసుకొని నా డ్రింక్ అనేది నేను తాగుతున్నాను. సో ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అండ్ సో ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 11:30 నేను ఇక్కడ మొలకెత్తిన విత్తనాల్లో మొత్తం అన్ని వెజిటేబుల్స్ సలాడ్ లాగా వేసుకున్నాను. సో ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది నా బ్రేక్ఫాస్ట్. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్కి గ్రీన్ టీ అయితే తాగాను. ఈ గ్రీన్ టీ తాగడం వల్ల తొందరగా వెయిట్ లాస్ అయితే అవుతుంది, చాలా మంచిగా యూజ్ అవుతుంది గ్రీన్ టీ తాగడం వల్ల. లంచ్ టైం వచ్చేసి 2 to 3 మధ్యలో నా లంచ్ టైం అయితే ఉంటుంది. ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ ఫ్రై, క్యాలీఫ్లవర్లో కొంచెం కారం ఉప్పు పసుపు వేసేసి పోపు పెట్టేసి ఫ్రై చేసుకున్నాను. అండ్ ఇక్కడ పెరుగులో క్యారెట్ అండ్ కుకుంబర్ వేసేసి రైతా తయారు చేశాను. అండ్ 2 మల్టీగ్రెయిన్ పుల్కాలు అయితే ఇవి లంచ్కి నేను తీసుకున్న ఫుడ్. అలాగే 1 ప్లేట్ సలాడ్, ఇందులో క్యారెట్ కీరా అండ్ టమాటో అయితే సలాడ్గా నేను తీసుకున్నాను. మనం ఎవ్రీడే సలాడ్ అయితే తీసుకోవాలి. అండ్ హాఫ్ అన్ అవర్ తర్వాత, లంచ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 1 కప్ గ్రీన్ టీ తాగాలి. ఈ గ్రీన్ టీ తాగడం వల్ల చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈవినింగ్ స్నాక్, ఇప్పుడు మనం ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఏమైనా ఆకలి అనిపిస్తే ఈవినింగ్ టైంలో ఒక క్యారెట్ కానీ కీరా కానీ ఏదైనా ఫ్రూట్, యాపిల్, ఆరెంజ్, గ్రేప్స్ ఏదైనా ఒక ఫ్రూట్ అయితే తీసుకోవచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. ఏదైనా ఒకటి మనం ఈవినింగ్ స్నాక్గా తీసుకోవాలి. నేను ఈరోజు పప్పాయ తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇది పప్పాయ నాకు ఆకలిగా అనిపించినప్పుడు నేను ఏదైనా ఫ్రూట్ కానీ ఈరోజు అయితే పప్పాయ పండు తీసుకున్నాను. సో పప్పాయ తినడం వల్ల వెయిట్ లాస్ తొందరగా జరుగుతుంది అండ్ హెల్దీ వెయిట్ లాస్ అయితే మనకి అవ్వడానికి యూజ్ అవుతుంది ఈ పప్పాయ. సో నేను ఇక్కడ పప్పాయని ఈవినింగ్ స్నాక్గా తీసుకున్నాను. అండ్ ఈ స్నాక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ వర్కౌట్ అయితే ఖచ్చితంగా చేయాలి. నాకు ఎన్ని పనులు ఉన్నా సరే నేను వర్కౌట్ అండ్ యోగా కానీ ఏదైనా ఒకటి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే ఖచ్చితంగా నేను చేయడానికైతే ట్రై చేస్తున్నాను. ఎన్ని పనులున్నా సరే వర్కౌట్ అయితే చేస్తున్నాను, కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అయినా చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎంత డైట్ చేసినా కూడా వర్కౌట్ చేయకపోతే మనకి వెయిట్ లాస్ అంత తొందరగా రాదు. సో ఇప్పుడు ఈవినింగ్ డిన్నర్ టైం 7 o'clock నాది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నేను ఈజీగా, ఎందుకంటే నేను ఈవినింగ్ పప్పాయ తీసుకున్నాను కాబట్టి నాకు అంత ఆకలి అనిపించలేదు. సో నేను ఇక్కడ 1 చిన్న కప్ ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్లో పాలు వేసుకొని, డ్రై ఫ్రూట్స్ వేసుకొని, హనీ వేసుకొని ఈ ఓట్స్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అండ్ చాలా తొందరగా రెడీ అవుతుంది. డైట్ చేసినప్పుడు మనం వెయిట్ లాస్ తొందరగా అవ్వాలంటే మెయిన్ పార్ట్ వచ్చేసి వాటర్ది ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత వాటర్ తాగితే అంత తొందరగా వెయిట్ లాస్ అయితే అవుతుంది. అది కూడా 3 to 4 liters వాటర్ ఖచ్చితంగా తాగాలి ఫ్రెండ్స్. మనం వాటర్ తాగుతున్నప్పుడు అది కొంచెం గోరువెచ్చని వాటర్ తాగితే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనం డే మొత్తంలో వాటర్ బాటిల్లో వాటర్ పెట్టేసుకొని సిప్ చేస్తూ ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే వాటర్ అనేది మన దగ్గర పెట్టుకొని కొంచెం ఆకలి అనిపించినప్పుడల్లా వాటర్ అయితే తాగుతూ ఉండాలి. సో వాటర్ చాలా ఇంపార్టెంట్, నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత డైట్ చేసినా, ఎంత వర్కౌట్ చేసినా మనకి 7 to 8 hours నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా 7 hours అయినా కనీసం పడుకోవడానికి ట్రై చేయాలి. సో చాలా మంచి రిజల్ట్ ఉంటుంది దీంతో. సో ఫ్రెండ్స్, ఇది నా డే 5 డైట్ ప్లాన్ అన్నమాట. సో మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీరు ఇంకా నా ఛానల్లో డే 1, డే 2, డే 3, డే 4 అన్ని డేట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నేను రేపు కలుస్తాను. అప్పటివరకు బాయ్, టేక్ కేర్.